పల్లి కోపరేటివ్ సొసైటీ దగ్గర నిన్న కేసీఆర్ గారు ప్రకటించినటువంటి రైతుల రుణమాఫీ సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మనము తెలంగాణ రాష్ట్రం రాకముందు మన తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందు ఏ విధంగా ఉండే మన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు అంచెలంచెలుగా ఒకటి తర్వాత ఒకటి ఎంతో చేసుకుంటూ పోతుండు. అదేవిధంగా మొదటగా పెట్టుబడి సాయం కింద రైతు బంధు, అదేవిధంగా రైతు బీమా, 24 గంటల కరెంటు విషయంలో కానీ, అదేవిధంగా విత్తనాల విషయంలో ఇంతకుముందు మనం కోఆపరేటివ్ బ్యాంకుల దగ్గర చెప్పులు కట్టే సంగతి ఉండే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటిది ఇప్పటి వరకు జరగలే మనం చూస్తున్నాం, ప్రజలందరూ చూస్తున్నారు. ఆ విధంగా మనకు ఈరోజు నిన్న ప్రకటించినటువంటి రైతుల రుణమాఫీ కూడా ప్రకటించినందుకు